की అందరూ కంటిన్యూ కొట్టండి, అందరూ కంటిన్యూ కొట్టండి. మాస్టర్ రామగారు గారు, ఆ ఆనంద్ గారు, మీరు చివరి వరకు ఉంటారండి? లేదండి, 7 కి మాకు ప్రేయర్ ఉంది. ఏంటి ఓకే, అయితే రామబాబు గారు ప్రారంభ ప్రార్థనలో మీరు నడిపించండి. కార్యక్రమం అంతా దేవుని మహిమార్థమే జరుగులాగన ఎలాంటి కింగల్ ఇష్యూలు రాకుండా ప్రార్థనలో నడిపించండి. ఓకేనండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి వందనం తండ్రి. నాయన ఈ దినాను ప్రభా, ఈ విధంగా ప్రభా కలిసి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ జూమ్ మీటింగ్ ద్వారా జరుగుతున్న ఈ మీటింగ్ దయతో జ్ఞాపకం చేసుకోండి దేవా. ఒకప్పుడు మేమందరం కలిసి అయా నీ సత్య సువార్తను ఈ ప్రపంచం అయా ప్రభా కొన్ని ప్రదేశాల్లో ప్రకటించడానికి నీ కృపాను ఇచ్చావు అయా. మరి వారం వారం కలిసి ఈ విధంగా ప్రభా నీ మాటలు వినటానికి నీ కృప దయచేస్తున్న దేవానికి వందనం తండ్రి. అయా కలిసి దినాన్ని ప్రార్థన చేస్తున్న ప్రతి వారిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. దేవ ఈ సమయంలో వాక్యాన్ని అందించబోతున్నా అయా నీ సేవకులు కూడా అయా నీ ఆధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఎటువంటి అయా డిస్టర్బెన్స్ లేకుండా చక్కగా జరగడానికి నీ కృప దయచేయండి. దేవ ఈ సమయంలో ప్రభా ఉన్న ప్రతి వారిని మీరు ఆస్వాదించండి. ఈ COVID-19 లో ప్రభా ఎటువంటి ప్రభావము అయా అయా ప్రభా ఎవరి మీద పడుకున్నట్లు ఈ అద్భుతమైన సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ సమయంలో జరుగుతున్న ఈ మీటింగ్ ని ఆదరించే అంత వరకు మీరే మీ అధ్యక్షతలో జరిగించుకోమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ సమయంలో మరి సువార్త 500 చరణముల సువార్త గీతము నుండి పాస్టర్ గారు ఏ వచనాలు పాడు, ఏ చరణాలు పడదామండి పాస్టర్ గారు? అంటే 22, 23, 24 పడదాం. 22, 23, 24 పడదాం. 21 వరకు అయింది మనకి, 22 నుంచి పాడాలి. అవునండి, 22, 23, 24. ఓకే అండి, ఓకే. ఒక నిమిషం అండి. ఆశ్రమ గారు ఉన్నారండి సహాయం చేయడానికి, పాట కోరసడానికి. పాస్టర్ గారు వస్తారు, పాస్టర్ గారు వస్తారు. ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త. అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. చీకటి తొలగించును యేసు మహాదేవుడు, ఆకలిని తీర్చును యేసు మహాదేవుడు. పాస్టర్ గారు, పాస్టర్ గారు వాయిస్ రావట్లేదండి. చీకటి తొలగించును యేసు మహాదేవుడు, చీకటి తొలగించును యేసు మహాదేవుడు, ఆకలిని తీర్చును యేసు మహాదేవుడు, శోకము చల్లార్చును యేసు మహాదేవుడు, శాంతిని మీకిచ్చును యేసు మహాదేవుడు, ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. గమ్యాన్ని చూపును యేసు మహాదేవుడు, ఘనతను మీకిచ్చును యేసు మహాదేవుడు, గాయాలు స్వస్థపరచు యేసు మహాదేవుడు, గానాలే నేర్పించును యేసు మహాదేవుడు, ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు
శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త పరీక్షలో జయమిచ్చును యేసు మహాదేవుడు పరీక్షలో జయమిచ్చును యేసు మహాదేవుడు నిరీక్షణకు ఫలమిచ్చును యేసు మహాదేవుడు నిరీక్షణకు ఫలమిచ్చును యేసు మహాదేవుడు సురక్షితముగా నడు సురక్షితముగా నడుపును యేసు మహాదేవుడు స్వరక్షకునిగా నిలుచును యేసు మహాదేవుడు స్వరక్షకునిగా నిలుచును యేసు మహాదేవుడు ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త సువార్త గీతాన్ని వినిపించిన పాస్టర్ గారికి పాస్టర్ గారికి వందనాలు. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఈ దినము దేవుని వాక్యాన్ని చదవటానికి గాను మరి ఏర్పాటు చేయబడిన సేవకులు అమృతరాజు గారు మన మధ్యలో ఉన్నారు. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 5 వచనాలు పెద్దలు అమృతరాజు గారు చదివి వినిపిస్తారు. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 5 వచనాలు చదువుకుందాం. దేవుడు మనకిచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చేస్తున్నాం. అదేవిధంగా తోటి సహోదరులు ఆనంద్ కుమార్ గారు, షాలిం ఇజ్రాయల్ గారు, మిగతా బ్రదర్స్ అందరికి కూడా దేవుని నామన వందనాలు చెల్లిస్తున్నాను. నాకు ఇచ్చినటువంటి బైబిల్ పాఠ్యభాగము 60వ అధ్యాయము 1-5 ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లు, యెహోవా మహిమ నీ మీద ఉదయించాడు. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చేదరు, రాజులు నీ ఉదయ కాంతికి వచ్చేదరు. కన్నులెత్తి చుట్టూ చూడుము, వీరందరూ కూడుకొని నీ యొద్దకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూరము నుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు. నీవు చూచి ప్రకాశింతు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును. సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును, జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును. ఈ పాఠ్యభాగము ఇంతతో ముగిసినది. దేవుని వాక్యాన్ని చదివి వినిపించిన పెద్దలు అమృతరాజు గారికి వందనాలు. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం అందరము విందాం. దేవుని వాక్యాన్ని అందించడానికి గాను ఈ దినము ఏర్పాటు చేయబడిన దేవుని సేవకులు బ్రదర్ సిహెచ్ఎస్ రాజు గారు మన మధ్యలో ఉన్నారు. వారు మన స్వార్త పరిచర్యలో ఎంతో మరి మనతో కలిసి దేవుని పరిచర్యలో పాల్గొన్నారు. వారు మనకి అందరికి పరిచయస్తులే కాబట్టి వారి గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సిహెచ్ఎస్ రాజు గారు దేవుని వాక్యాన్ని ఇప్పుడు అందిస్తారు. ప్రైజ్ ది లార్డ్. వాయిస్ వినబడుతుందా పాస్ గారు? వినిపిస్తుందండి, వినిపిస్తుంది బా. ఓకే, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, అందరికీ శుభవార్త. సువార్త సేవకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ మంచి చక్కటి అవకాశాన్ని మనందరికీ అనుగ్రహించిన పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక. మరి నడిపిస్తున్న సహోదరులు ఆనంద్ గారికి నా హృదయపూర్వక వందనాలు.
మరి విశేషంగా అభిషక్తులైన దైవజనులు జీవజలములు డైరెక్టర్ గారు షాలెం ఇజ్రాయిల్ అయ్య గారికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, మరి మీలో చాలామందికి తెలుసు, నేను తెలిసే ఉంటాను, కొంతమందికి తెలియకపోవచ్చు. ఏది ఏమైనప్పటికీ నేను 400 రోజులు జరిగిన సువార్త పరిచర్లో మీ అందరితో కలిసి దేవుని పరిచర్య సాగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నా పట్ల కృప చూపి వాడుకున్నందుకు ఆయన నామాన్ని మహిమపరుస్తూ గణపరుస్తున్నాను. అదేవిధంగా మరి జీవజనములు బైబిల్ కాలేజీలో బైబిల్ ట్రైనింగ్ అవ్వడానికి అయ్యగారు షాలెం ఇజ్రాయిల్ గారి ప్రోత్సాహంతో మరి అక్కడ దైవజనులు సువార్త రాజు గారితో పాటు అలాగే ఇంగ్లాండ్ నుంచి వచ్చిన దైవజనులతో అభిషేకించబడి పట్టా పొందుకోవడానికి మరి జీవజనుల పరిచర్లో ఒక భాగంగా నిన్న ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశాడు. తద్వారా అనేక ప్రాంతాల్లో దేవుని పరిచర్లో వాడబడడానికి దేవుడు కృప చూపాడు. ప్రియులారా, మరి సువార్త శబ్దులందరికీ కూడా వాక్యం ఎక్కువగా తెలుసు కాబట్టి చదవబడిన లేఖన భాగాన్ని అనుసరించి కొద్దిసేపు మనం వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు తన సహాయ సహకారాలు అందించి ఆయన అభిషేకాన్ని నా మీద ఉంచి మనందరికీ అవసరమైన ఆత్మీయ ఆహారాన్ని అనుగ్రహించలాగిన అభిషేకులైన దైవజనులు చిన్న ప్రార్థన ఒక్క సెంటెన్స్ ప్రేయర్ చేస్తే నడిపింపు బాగుంటుందని నేను ఆశపడుతున్నాను. నేను చేయమంటాను. ఎస్ పాస్టర్ గారు. పరిశుద్ధుడా, నీకు వందనాలు. సేచేస రాజు గారు, నీ సందులో నీ వాక్యం ధ్యానిస్తుండగా నీ ఆత్మ అభిషేకం దయచేసి సహాయం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియులారా, చదవబడిన వాక్య భాగంలో యెషయా గ్రంథము 60 మొదటి వచనం, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. ప్రియులారా, ఈ వాక్యాన్ని వింటున్న మనకి మనందరికీ కూడా యెషయా ప్రవక్త గారి ద్వారా ప్రవచించిన ఈ లేఖనాన్ని పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని సత్యాలు బయలుపరచాలని ఆశపడుతూ ఉన్నప్పుడు శ్రద్ధతో మనం గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు నాకు ఇచ్చిన తలంపును బట్టి కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మనందరికీ ఏమొచ్చిందని యెషయా గారి ద్వారా యెహోవా దేవుడు సెలవిస్తున్నాడంటే మనందరికీ ఏమొచ్చిందటండి, వెలుగు వచ్చి ఉన్నది. కాబట్టి మనం ఏం చేయాలట, లేవాలట. లెమ్ము అనే మాట చాలా సమయాల్లో మనం వాడుకగా వాడుతూ ఉంటాం. ఏ ఏ సందర్భాల్లో వాడుతుంటామంటే, చక్కగా గొరకపెట్టి నిద్రపోతున్నాను లేపడానికి ఒక విధమైన లెమ్ము అనే మాటని వాడతాం. రెండోదిగా మనం చూసినట్లయితే, ఏదైనా పని కొనసాగిస్తూ మధ్యలో అలసిపోయి ఆగిపోతే వారిని కూడా లెమ్ము అని ప్రోత్సహిస్తూ ఉంటాం. ప్రియులారా, అస్సలు పని చేయని వారిని లేమని ఒక విధంగా చెప్తాం, కొంత పని చేస్తూ మరి ఆగిపోయిన వాడికి అలసట చేత చెప్పే లెమ్ము ఒక విధంగా ఉంటుంది. ప్రియులారా, మనందరం కూడా దేవుని పరిచర్లో పాలకవాగస్తులుగా ఉండి అలసిపోయినా సొలసిపోయినా ఆగిపోయినా తిరిగి ఆ పరిచర్ను ప్రారంభించవలసిందిగా దేవుడు మరి అలనాడు. యాక్చువల్గా ఈ మాటని యెషయా గ్రంథం 52 మొదటి వచనం ప్రకారం యెరూషలేము పట్టణం గురించి, సియోను పట్టణం గురించి ప్రవచనాలు పలుకుతూ యెషయా గారు మరి వాటి అభివృద్ధి, నేటి సందర్భాలలో సంఘం యొక్క అభివృద్ధి ఎలా ఉండాలనే ఈ ప్రోత్సాహకరమైన మరి ప్రవచనాలు అలనాడు దేవుడు పలికించాడు. మరి ఆ మాటలు ఈ దినాల్లో మనకి కూడా ఎంతో ప్రోత్సాహాన్ని ఇవ్వాలని ప్రార్థనాపూర్వకంగా కనిపెడదాం. కాబట్టి మనము ఆగిపోకుండా సాగిపోవాలంటే ఏం చేయాలి, లెగ్గిచి ఉండాలి. వీ హావ్ టు వేకప్. ఎప్పుడు కూడా దేవుని పరిచర్య పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి. ఏదో కరోనా వచ్చిందిలే కొద్దిసేపు రిలాక్స్ అవుదాం అనుకోకుండా మనం చక్కగా ఈ జూమ్ మీటింగ్లో ఆయన వాక్యాన్ని ధ్యానించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు దైవజనులకు మంచి తలంపునిచ్చి ఈ ఏర్పాట్లన్నీ చేసి అందరికీ ఈ యొక్క టెక్నాలజీని అందించి కావలసిన వస్తు సామాగ్రి అందించి మరి పరిచర్యలో సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఎంతో సహకరిస్తున్నాడు. కాబట్టి ఎప్పుడు మనం అలసిపోయి సొలసిపోయి ఉండిపోకుండా మరి చెప్తున్న ఈ మాట లెమ్ము తేజరిల్లుము. తేజరిల్లుము అంటే మరి బ్యాక్ టు కాన్షియస్,
తిరిగి మరి మనం ఆ యొక్క పరిచర్లోకి రావాలి. ప్రియులారా, బైబిల్లో కొన్ని సందర్భాల్లో మనం చూసినట్లయితే మరి లిరాక్స్ అయిపోయిన కొంతమంది మనకు కనిపిస్తూ ఉంటారు. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే యోనా గ్రంథములో మనం యోనా గారి గురించి మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, మొదటి అధ్యాయంలో మనం గమనిస్తే యోనా గ్రంథం మొదటి అధ్యాయంలో మరి యోనా గారికి దేవుడు ఒక మాట ఒక ఆజ్ఞ సెలవిస్తాడు. ఏంటి ఆజ్ఞ అంటే, నినెవే పట్టణానికి వెళ్ళి నినెవే పట్టణం నాశనం అయిపోబోతుందని ప్రకటన చేయమంటాడు. ప్రియులారా, ప్రకటన చేయమన్నప్పుడు ఆయన బయలుదేరతాడు. బయలుదేరిన మనిషి దేవుడి నుంచి తప్పించుకొని దేవుడి దగ్గర నుంచి పారిపోయి ఎక్కడో దాగోవాలని తలంపు కలిగి ఆయన ఏం చేస్తాడంటే, మరి 5వ వచనంలో మనం చూస్తే, నినెవేకి వెళ్లకుండా తర్షీషుకు వెళ్తున్న వాడలో కేవ్ ఇచ్చి ఆ వాడని ఎక్కి వాడ అడుగు బాగాన నిద్రపోతూ ఉంటాడు. ప్రియులారా, యోనా గ్రంథం మొదటి అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే మాట మనకు కనిపిస్తుంది. ప్రియులారా, ఆయనకి దేవుడిచ్చిన ఆజ్ఞని మరి తప్పించుకోవడానికి, లేక దాని నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి, లేకపోతే దాని నుంచి రిలాక్సేషన్ పొందడానికి ఆయన అభిషేకుడైన వాడు మరి ఆయనకి ఇచ్చిన పని మానేసి ఎక్కడికి వెళ్ళి పడుకున్నాడటండి? వాడ అడుగు భాగానికి వెళ్ళి పడుకున్నాడట. ప్రియులారా, అలా రిలాక్స్ అయ్యి మనం తప్పించుకుందాం అనుకుంటే తిరిగి యోనా గ్రంథం అంతా మనం చూసినట్లయితే ఆయనకి శ్రమ ద్వారా త్రిమంగళ కడుపులో 3 రోజులు ఉంచి దేవుడు తిరిగి నినెవే పట్టణానికి తీసుకెళ్ళాడు. ఆయన పని ఆయన ఎలాగైనా చేయించుకుంటాడు. కాబట్టి మనతో మాట్లాడుతున్న ఈ మాట ఏంటంటే, అటువంటి శోధన అటువంటి శ్రమ మనకి రాకుండా మనకి ఈ సత్యాలు దేవుడు బయలుపరచాడు. కాబట్టి వీ హావ్ టు వేక్ అప్ ఎవ్రీడే, ప్రతి నిమిషం ప్రతి క్షణం దేవుడి కోసం ఆతృత పడి పనిచేయాలి. లేకపోతే ఇటువంటి గంభీరమైన శోధనలు మనం తట్టుకోలేము. కాబట్టి మనం ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఆయన మనకిచ్చిన బాధ్యత సర్వసృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించాలి. దాని మంది మనం ఏమాత్రం తప్పించుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. ప్రియులారా, మరి విశేషంగా దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత, చాలా మందికి లేని అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. కాబట్టి సో మనం ఏమాత్రం రిలాక్స్ అవ్వకూడదు. మనం ప్రార్థన చేస్తున్నాం, ఆశపడుతున్నాం, దేవుని చిత్తమైతే ఈ కరోనా ఇలాంటి సమస్యలు తొలగిపోయి మళ్ళీ అవకాశం ఇస్తే తిరిగి మనం తేజరిల్లి మన నాయకులు మనకు పిలిపించినప్పుడు చక్కగా పరిచయం కొనసాగించడానికి సిద్ధపడి ఉందాం. ప్రియులారా, ఇంకా 2వదిగా మనం ఈ యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇంకొక వ్యక్తిని మనం చూద్దాం. మరి ప్రియులారా, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ మనకి సంసోను అనే గొప్ప బలవంతుడు కనబడతాడు. ఆయన్ని దేవుడు ఫిలిస్తీయులు శరణించి ఇశ్రాయేలును విడిపించాలని చెప్పి మరి గొడ్రాలైన స్త్రీకి బహుమానంగా దేవుడు అనుగ్రహించి ప్రవచన నెరవేర్పుగా మరి నాజీరు చేయబడి అభిషేకించబడిన గొప్ప బలిష్టమైన బలసూరుడైన మరి ఒక రాజుగా మరి అక్కడ మరి ఉంచుతాడు. ప్రియులారా, ఆయన ఆ పని చేయకుండా మరి చేశాడు కొద్ది రోజులు ఏదో పరిచర్య. కానీ మీరు 16వ అధ్యాయం న్యాయాధిపతుల్లో చూస్తే ఆయన ఒక దగ్గరికి వెళ్ళి మరి పడుకున్నట్లు మనం చూస్తాం. ఎక్కడంటే దలైలా అనే ఒక వేశ్య వద్దకు వెళ్ళి ఆయన ఆమె ఒళ్ళో తల పెట్టుకొని పడుకుంటాడు. పడుకుంటే ప్రియులారా, ఆమె లేపుతుంది, ఫిలిస్తీన్లు వచ్చారు అని చెప్పినప్పుడు ఆయన ఒక్కే హఠాత్తుగా లెగిసినప్పటికీ ఆయన మీద ఉన్న అభిషేకం పోవడం చూస్తాం. ప్రియులారా, మనం రిలాక్స్ అయ్యామనుకోండి మన మీద ఉన్న అభిషేకం పోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం అటువంటి దానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆయన పరిచర్య మనం చేయాలి. కాబట్టి నిరంతరం మనం ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ జూమ్ మీటింగ్ ద్వారా మరి చక్కని ఏర్పాటు చేసి వాక్యంలో ఆయన సత్యంలో నిరంతరం ప్రోత్సహించుకొని ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప సహాయ సహకారాలు మనకు అందిస్తున్నాడు. ప్రియులారా, 3వదిగా మనం చూసినట్లయితే యేసు మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఉంటుంది. యేసు ప్రభు వారు తన శిష్యులతో చెప్తాడు, మీరు శోధనలో పడిపోకుండా మెలకువగా ఉండండి అని. శోధనలో పడిపోకుండా మెలకువగా ఉండండి. ఆయన తిరిగి వచ్చి చూసినప్పుడు పడుకుండి పోతూ ఉంటారు శిష్యులు. కాబట్టి ప్రియులారా, అలా మరి పడుకుండిపోయారు కాబట్టే వారు చాలా శోధనలు
అనుభవించవలసి వచ్చింది. లేకపోతే ఆ శోధన వాళ్ళకి రాకపోయి ఉండునేమో. కాబట్టి ఆయన మాకు తెలియడు అని కూడా అబద్ధమాడే పరిస్థితి శిష్యులకు వచ్చిందంటే వారు కూడా మరి ఆయన చిత్తానికి చెవి ఇవ్వకుండా మరి పడుకుండిపోయే స్థితిలో ఉన్నారేమో, రిలాక్స్ అయిపోయే స్థితిలో ఉన్నారేమో, ఈజీగా తీసుకునే స్థితిలో ఉన్నారేమో. కాబట్టి ప్రియులారా, ఈ అంచె దినాలు బహుభయంకరమైన పరిస్థితిలో ఉన్న మనందరం కూడా ఆయన కాడి మోయడానికి, ఆయన పరిచర్య జరిగించడానికి బలం పొందుకొని తిరిగి అభిషేకాన్ని పొందుకొని మరి యెషయా గారి ద్వారా చెప్పిన ఈ ప్రవచనాలు మన పట్ల నెరవేరాలి అంటే మనం ఎప్పుడూ మెలకువ కలిగి తేజరిల్లి ఆయన పరిచర్య చేయడానికి సంసిద్ధం కలిగి ఉండాలి. ప్రియులారా, మరి ఒక దైవజనులు రెవరెండ్ కోరంగా సామ్యుయల్ సంజీవయ్య గారు ఒక పాట రాశారు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 702వ పాట. ఆయన రాసిన దాన్ని మరి అలాగా చాలా మాడిఫికేషన్స్ చేసుకొని నేటి మన చర్చ పుస్తకాల్లో కూడా ఉంటుంది. అది యెషయా గ్రంథం 60వ అధ్యాయం సంపూర్తిగా అనేకమైన వచనాలు ఆ పాటలో ఉంటాయి. ఆ పాట అంతా నేను పాడను కానీ ఒక రెండు చరణాలు మన కోసం పాడాలని నేను ఆశపడుతున్నాను. దయచేసి వచ్చిన వారు ఉంటే మీరు హమ్మింగ్ చేసుకోండి. లిమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వాచియున్నది, లిమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వాచియున్నది, యెహోవా మహిమా నీపై ప్రకాశముగాను దయించెన్, యెహోవా మహిమా నీపై ప్రకాశముగాను దయించెన్, లిమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వాచియున్నది. యెషయా గ్రంథం 60వ అధ్యాయం మరి 15వ వచనం, నిన్ను శాశ్వతమైన శోభాతిశయము గజేతు, నిన్ను శాశ్వతమైన శోభాతిశయము గజేతు, బహుతరములకు సంతోష కారణముగ చేసేదాను, బహుతరములకు సంతోష కారణముగ చేసేదాను, లిమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. 22వ వచనం, వారిలో ఒంటరి అయినా వాడు పదివందాలగును, వారిలో ఒంటరి అయినా వాడు పదివందాలగును, ఎన్ని కాలేని వాడు బలమైన తేజనమగును, ఎన్ని కాలేని వాడు బలమైన తేజనమగును, లిమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వాచియున్నది, లిమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వాచియున్నది, యెహోవా మహిమా నీపై ప్రకాశముగా ఉదయించెన్, యెహోవా మహిమా నీపై ప్రకాశముగా ఉదయించెన్, లిమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మన మీదకి వెలుగు వచ్చింది కాబట్టి మనం ఇక మీద రిలాక్స్ అవడానికి ఏమాత్రం అవకాశం లేదు. మనకు మనం ప్రోత్సహించుకోవాలి. దినదినం ఆయన వాక్యం చదువుట, నిత్యము ఆయన ప్రార్థనలో గడిపటం ద్వారా సహోదరుల ఐక్యత కలిగి ఒకరినొకరు ఆదరించుకొని ప్రేమించుకొని ఇలా జూమ్ మీటింగ్లో ఒకరినొకరు మరి ప్రోత్సహించుకుంటూ ఆయన పరిచర్య ముందుకు తీసుకుపోవడానికి మరి ఏ రీతిగా అయితే ఈ యొక్క 60వ అధ్యాయం ఇప్పుడు పాడిన చరణాలు 15, 22 వచనాల ప్రకారం ఒక్క సహోదరుడు 1000 మందిగా మర్చిపోతాడు. ప్రియులారా, కాబట్టి ఏలియా ప్రవక్త ఒక్కడే కానీ అనేక మంది మరి అనేక మంది
అన్యులకు పరిచర్య చేసినట్లు మనం చూస్తాం. కాబట్టి అటువంటి అభిషేకాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈ అందరికీ శుభవార్త గోస్పల్ టీం అందరికీ కూడా అనుగ్రహించి ఆయన పరిచర్యలో ఈ కరోనా తీరిన తర్వాత శ్రమ దినాలు ముగిసిన తర్వాత తిరిగి ఆయన పరిచర్యలో నూతన అభిషేకాన్ని నూతన జీవాన్ని ఇచ్చి మనం ప్రార్థించిన రీతిగా అందరినీ వాడుకునేలాగున అందరిని అభిషేకించి నడిపించును గాక. ఆమె నాకు ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు నడిపిస్తున్న ఆనంద్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ అందరికీ సువార్త సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఆమేన్. థ్యాంక్ యూ సార్. మరొకసారి ఇల్లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చి ఉన్నది, ఆగిపోకుండా సాగిపోవాలని మరొకసారి సువార్త సభ్యులందరినీ మీరు మేల్కొల్పారు. మరి రాన్న రోజుల్లో మంచి రోజులు మనకి రాబోతున్నాయి. మనం అందరం కలిసి మరి వీధుల్లోకి వెళ్ళి సువార్త చేస్తామనే నమ్మకం మనకు ఉంది. కాబట్టి దేవుని వాక్యంతో మరి వాక్యంతో పాటు కూడా మరి పాట కూడా పాడి వాక్యానుసారమైన పాటను పాడి మనందరినీ బలపరిచినటువంటి సిహెచ్ఎస్ రాజు గారికి మరి వందనాలు తెలియజేస్తూ మరి ఇంకను మీరు మరి మమ్మల్ని బలపరిచే వారికి ఉండాలని ప్రభు పేట మనవి చేస్తూ థ్యాంక్ యూ సార్. ఈ సమయంలో మనము 2019 సెప్టెంబర్ అక్టోబర్ నెలలో 5 రోజులు మనం సువార్త చేయడం జరిగింది. దేశ పత్రపాలెం అంటే స్టీల్ ప్లాంట్ కి పరవాడకు మధ్యలో ఉంటుంది. 5 రోజులు మనం సువార్త చేశాం. అక్కడ మరి చేసినటువంటి సువార్త సంబంధించిన కొన్ని క్లిప్పింగ్స్ ని మనం చూడబోతున్నాం. అది చూసిన తర్వాత మనం ఆ ప్రాంతం కొరకు ప్రార్థన చేస్తాం. కొన్ని అంశాల మీద మనం ప్రార్థన చేయబోతున్నాం. కాబట్టి దయచేసి ఈ యొక్క వీడియో క్లిప్పింగ్స్ మనం చూడబోతున్నాం. వెయిట్ చేయండి. ఫోటోస్ అండి వీడియో క్లిప్పింగ్స్ అండి. సౌండ్ కూడా షేర్ చేయండి. కనిపిస్తున్నాయండి ఫోటోలు? కనిపిస్తున్నాయండి. యేసు మహాదేవుడు సర్వలోకనాథుడండి యేసు మహాదేవుడు. ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా, ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా. శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. తిరిగొస్తాడు యేసు మహాదేవుడు. ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా, ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా. శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. పాపాలను క్షమించును యేసు మహాదేవుడు, పాపాలను క్షమించును యేసు మహాదేవుడు. శాపాలను తీసివేయు యేసు మహాదేవుడు, శాపాలను తీసివేయు యేసు మహాదేవుడు. మనశ్శాంతినిచ్చును యేసు మహాదేవుడు, మనశ్శాంతినిచ్చును యేసు మహాదేవుడు. మంచిని నేర్పించును.
అందరికీ శుభవార్త సహవాసం ఇస్తాడు యేసు మహాదేవుడు సహకారం చేస్తాడు యేసు మహాదేవుడు ఇంకా కొన్ని ఫోటోలు అన్నీ ఇస్తున్నాను. ఓకే పాస్టర్ గారు, ఇంకే అందుబాటులో ఉన్నాయి ఫోటోలు. అయితే మనం 5 రోజులు మనం సువార్త చేసాము. అక్కడ స్థానిక సంఘ కాపరి అయినటువంటి పాస్టర్ చిన్నబుజ్జి గారు మనపై గైడ్ గా ఉన్నారు. మరి 5 రోజులు చేసాం. 5 రోజులు అంటే 5 వారాలు. ప్రతి ఆదివారం మనం సువార్త చేసేవాళ్ళం. ఆ ప్రాంత ప్రజల కొరకు మనము ఈరోజు ప్రార్థన చేయబోతున్నాం. ఆ ప్రాంతంలో మనల్ని 5 రోజులు కూడా నడిపించినటువంటి ఎన్ ఇజ్రాయెల్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు ఆ ప్రాంత ప్రజల రక్షణ కొరకు, క్షేమం కొరకు వారు ప్రార్థనలు నడిపిస్తారు. ఇప్పుడు వారు క్రైస్త సేవియర్ సంఘంలో సభ్యులుగా ఉంటూ స్టీల్ ప్లాంట్ లోనే అవుట్ సోర్సింగ్ లో చేస్తున్నారు. దేవుని సువార్త పట్ల ఆసక్తి కలిగిన మరి బ్రదరు ఇజ్రాయెల్ గారు ప్రార్థన నడిపించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. పరిశుద్ధుల జీవాధిపతిని పాదములు అక్కలేని స్థుతి స్తోత్రం ప్రభా. యేసయ్య ఉదకాలం అంతా కాచి కాపాడారు అయ్యా. సాయంత్రంలో ప్రవేశించిన అక్కలేని స్థుతులు స్తోత్రాలు ప్రభా. యా సాయి నగర్ కాలనీ, శ్రీనివాస నగర్ కాలనీలో ప్రభా సువార్త జరుపుటకు మీరు కృప చూపించారు ప్రభా. ప్రభా జీవజలం డైరెక్టర్ షాలెం ఇజ్రాయెల్ గారిని దీవించండి అయ్యా. ఆర్గనైజ్ చేస్తున్న ప్రభా ఆనంద్ గారిని దీవించండి. సువార్తలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. ఈ ప్రభా దేశపక్ష పాలక గ్రామంలో సువార్త అందరూ గాస్పల్ చేసినందుకు వందనాలు అయ్యా. ఆ వాక్యమైన ప్రతి ఒక్కరు కుటుంబాన్ని దీవించండి. ప్రతి ఒక్కరు మీరే దేవుడిని తెలుసుకున్న దయచేయండి ప్రభా. రక్షణ పొంది అయ్యా మీరే ప్రభారు రాజ్యం వచ్చి కృప చూపించండి, దీవించండి, సహాయం చేయండి ప్రభా. ఈ టీంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, సహాయం చేయండి ప్రభా. మీరంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా. ప్రస్తుత ప్రభా కష్ట పరిస్థితుల్లో ఉన్నాం ప్రభా. కరోనా పరిస్థితుల వల్ల సువార్త ఆగిపోయినది ప్రభా. మీ దక్షిణ హస్తం మా భారతదేశం మీద, మా రాష్ట్రం మీద, మా స్టీల్ గ్రామ విశాఖపట్నం మీద ఉంచి కృప చూపించి ఈ కరోనా పరిస్థితి నార్మల్ చేసయ్యా. అందరికి సువార్త గాస్పల్ టీం మరలా వెళ్ళుటకు మీరు వారాల తరమాన్ని మీ పాదాలను బట్టి బ్రతిమాలుస్తున్నాం. సహాయం చేయండి ప్రభా. అంతైనా నమ్మదగిన ప్రభా అందరికి ప్రభా. ముఖ్యంగా ఈ దేశ గ్రామంని మీ ఆదయంలో ఉంచుకోండి అయ్యా. మీరే దేవుడిని తెలుసుకునే రక్షణ పొందేలా దయచేయండి ప్రభా. నేను సువార్త చేసిన సాయి నగర్ కాలనీని, ప్రతి కుటుంబాన్ని దీవించండి, ప్రతి ఒక్కరిని దీవించండి. శ్రీనివాస నగర్ కాలనీ కూడా వెళ్ళొచ్చినాము ప్రభా. మీరు కృప చూపించారు ప్రభా. గ్రామం దేశపత్ర గ్రామాన్ని ప్రతి బిడ్డను జీవించి రక్షణ మార్గంలో నడిపించి మీరే దేవుని తెలుసుకున్న దయచేయన స్వార్థ జరుగుతున్న నడుచున్న బిడ్డను దీవించండి, ఆశీర్వించిన స్వార్థలు ఎంతమంది పాల్గొన్నారు వాళ్ళందరిని దీవించండి. ముఖ్యంగా నూరంతలుగా ముఖ్యంత ప్రభా స్వార్థ గాస్పల్ టీం జరుపుటకు కృప చూపించి త్వరలోపు నార్మల్ పరిస్థితులు వచ్చి మేమందరం సహోదరుల ఐక్యతలు నివసించే అంత మేలంత మనోహరమైనట్లుగా స్వార్థ జరుపుటకు మాకు ద్వారాలు తెరమని ఘనత మహిమ మీరు అక్కడే పొందమని ఈ సమయంలో మరొక ప్రార్థనాంశం ఉంది. ఇప్పుడు పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి మన భారతదేశంలో. కరోనాతో ఎంతో బాధపడుతున్నారు. మరి పాస్టర్ గారు, ఎస్తర్ రాణి గారు మన మధ్యలో ఉన్నారు. వారు ఈ కరోనా నుంచి ప్రజలు స్వస్థత పొందుకునేలాగున, అలాగే విడవబడిన ఎంతో మంది సేవకులు మరి ప్రభునందు నిద్రించారు, వారి కుటుంబాల ఆదరణ కొరకు కూడా ప్రార్థన చేయాలని మరి వారికి మనవి చేస్తున్నాను.
పాస్టర్ గారు ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా 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 ప్రేమగల తండ్రి, దయగల మా ప్రభువా, కృపా సత్య సంపూర్ణుడా, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దయగల మా ప్రభువా, ఇదిగో తను మరొక నూతనమైన చూడడానికి ఎంతో కృపలు ఇచ్చారు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ యొక్క సాయంకాల సమయంలో తన అనేక మంది దైవ సేవకులతో కలిసి ప్రభువా మీ నామాన్ని స్తుతించడానికి కనపరచడానికి ఇచ్చిన కృపకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దయగల మా తండ్రి. నాయన ఇదిగో తన అనేక ప్రాంతాల్లో ప్రభువా పరిచర్య అనేక మంది దైవ సేవకులు ప్రభు ఎంతో మంది నిద్రించున్నారు ప్రభు తండ్రి గడిచిన దినాల్లో ప్రభు. అలా తండ్రి నన్ను సేవకులు పోగొట్టుకున్న కుటుంబాలు, సేవకురాలు పోగొట్టుకున్న కుటుంబాలని, బిడ్డలను కోల్పోయిన కుటుంబాలను ప్రభు నీ కృపలో జ్ఞాపకం చేసుకున్న ప్రభు, వారిని ఆదరించండి, బలపరచండి, ఆయుతపరచండి, అభిషేకించండి ప్రభు, బలపరచు ఆత్మతో నింపండి అయ్యా, ప్రార్థించి ఆత్మతో నింపండి, ధైర్యపరచు ఆత్మతో నింపండి ప్రభు అయ్యా. తన అన్ని విధాలుగా తండ్రి నాన్న కుటుంబాలకి ఏ విషయంలో ఎటువంటి లోటు లేకుండా తండ్రి సమృద్ధిగా కుటుంబాలను దీవించి ఆశీర్వదించి బలపరచండి ప్రభావం అయ్యా. నీ చిత్తమైతే మరొకసారి మేము అందరం కలుసుకున్న ప్రభావం హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధించే భాగ్యము నాకు మాకు అందరికీ మీరు అనుగ్రహించండి. మరి ముఖ్యంగా నిద్రించినటువంటి నన్ను సేవకులను నిద్రించిన ప్రతి కుటుంబానికి అయ్యా తండ్రి మీరే తండ్రి నాన్న అధిపతిగా, అధ్యక్షుడిగా, కాపురిగా ఉండి నడిపించి బలపరచండి. మహిమ ఘనత ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోనమని యేసు నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరొక ప్రార్థన అంశం ఉందండి. మరి మన మధ్యలో ఉన్నటువంటి పెద్దలు ఆశీర్వాదం గారు ప్రార్థన నడిపిస్తారు. మన దేశ నాయకులకు, అధికారులకు దేవుడు మంచి జ్ఞానాన్ని ఇచ్చి ఈ దేశాన్ని మరి ఇంకను అభివృద్ధిలోకి నడిపించాలని ప్రార్థించవలసిందిగా వారికి మనం చేస్తున్నాను పెద్దలు ఆశీర్వాదం గారు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన పాదాలు కొందనాలు స్థుతులు స్తోత్రాలు చూపిస్తున్నాం. నీ కృపను బట్టేంత వరకు మనం సురక్షణ క్షేమంగా ఉంచి నీ రెక్కల చాట భద్రపరిచి భయంకరమైన కరోనా ప్రభావం రచించి నీ సన్నిధులు చేరి ఈ విధంగా స్థుతించుకునే దానితో మాకు ఇచ్చినందుకు నీకు వేలాది వందనాలు స్తోత్రాలు చూపిస్తున్నాం తండ్రి. ఆయన పెద్దల కొరకు ప్రార్థించమని కోరి ఉంటున్నదా ప్రభావ నిజమే తండ్రి. లోకంలో రాజకీయ నాయకులు, పెద్దలు ప్రభు నాయన వారు ఆశీర్వాదకరంగా ఉంటారు, నీకు భయంకరంగా ఉంటారు ప్రభు. దయతో జ్ఞాపకం చేసుకొని నాయకులను నాయన జ్ఞాపకం చేసుకుని పెద్దల మీద జ్ఞాపకం చేసుకుని తండ్రి నాయన వారిని మంచి పరిపాలన అందించడానికి నీ కృప దయ చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అదేవిధంగా నాయన 400 నాయన సువార్త ప్రకటించిన దినాల్లో మళ్ళా జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి నేను స్థుతించేదంత మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ కడవర దినాల అంత్య దినాల్లో ప్రభా నాయన స్వార్థ ప్రకటించలేని పరిస్థితులు ఉంటుండగా తండ్రి ఈ విధంగా జూమ్ మీటింగ్ ద్వారా ప్రభా నీ దాసులు తండ్రి మరి ఎంతగానో నాయన అనేకులు చూడాలని, ఆ యొక్క పరిస్థితులను చూడాలని ప్రభా నాయన ఆ జూమ్ మీటింగ్ ద్వారా అనేకులు చూడడానికి నేను ఇచ్చిన కృపను బట్టి కొందనాలు చెల్లిస్తున్నాం. ఇది చూసి ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభా ఆ సువార్త ఎంత ఘనంగా జరిగింది ప్రభా జ్ఞాపకం చేసుకొని ప్రపంచమంతా సువార్త ప్రకటించబడాలని ఎక్కువగా వారందరి కొరకు మేము ప్రార్థన చేయాలని ప్రభు ప్రతి ఒక్కరు గ్రహించలాగానే నీకు కృప దయ చేయండి నాయన. శాలం ఇజ్రాయల్ గారిని నాయన అదేవిధంగా తండ్రి నీ దాసుడు తండ్రి నాయన ప్రభా నీ దాసుడు నడిపిస్తున్న దాసుని జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి, అన్ని విషయాలు ఆదరించండి. వాక్యం చెప్పిన దాసుని కూడా జ్ఞాపకం చేసుకోండి. నీకు లెమ్ము తేజరులు అని ప్రభా నిజమైన మేము నాయన లెమ్ము తేజరిల్లి ప్రభా నీ కొరకు ఎదురు చూసే వారిగా మమ్మల్ని అందరూ సిద్ధపరిచి సహాయం చేయండి. వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా, అందరిని దీవించి ఆశీర్వదించి ఈ సువార్త ఇలాగా ఆగిపోకుండా ప్రభా మరలా మంచి రోజులు వచ్చి మేమందరం తనని సువార్త ప్రకటించడానికి మీ కృప దయచేసి మీరే ఘనత మహిమ ప్రభావం పొందుతారని యేసుక్రీస్తునామమున వేడుకొని అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అంకుల్ గారు. అలాగే ఈ సమయంలో మరొక ప్రార్థన అంశం ఉంది. ఈ అంశం తర్వాత మనం ఆఖరి ప్రార్థనలోకి వెళ్తాం. సత్యవాణి ఆంటీ గారు, జీవజాలాలు ట్రస్టీ, అలాగే ప్రతిదినం మనకి గ్రూప్ లో వస్తున్నటువంటి విశ్వాసుల చెక్ బుక్ అనే వాక్యాన్ని మనకి చదివి వినిపించే సత్యవాణి ఆంటీ గారు మనందరికి తెలుసు అనుకుంటున్నాను. వారికి ఆరోగ్యం బాగాలేదు. ఇప్పుడే నాకు శాలం ఇజ్రాయల్ గారు మధ్యాహ్నం నాకు మెసేజ్ పెట్టారు, వారికి త్వరగా మరి స్వస్థత పొందుకునేలాగున మళ్ళా పరిచర్యలో పాల్గొనలాగిన ప్రార్థనలు నడిపించవలసిందిగా సిస్టర్ నిర్మల ఎంపీ రావు గారిని
ఆహ్వానిస్తున్నాను. అందరికి ప్రైజ్ లాడ్ అండి. ఆంటీకి పాజిటివ్ వచ్చిందన్నమాట, కోవిడ్ పాజిటివ్, మైల్డ్ గా ఉంది, అది ప్రేయర్ లో పెట్టానమ్మా. అలాగేనండి పాస్టర్. ప్రార్థన చేస్తున్నా. మహాపరిశుద్ర మహాగణుడ మహోన్నతుడయ్యా, మీకు వందనాలు ప్రభా, స్తోత్రములు తండ్రి. నాయన ప్రతి ఆదివారం ఇటు రీతిగా ప్రభు నాయన మరి మేమందరము అందరికి శుభవార్త టీంగా నాయన ఒక కుటుంబంగా కలిసి ప్రార్థనలు చేసుకోవడానికి, వాక్యం వినటానికి ప్రభా, పాటలు పాడుకోవడానికి మీరు మాకు ఇస్తున్న ఈ మహాకృప కొరకు మీకు వందనాలు స్తోత్రములు తండ్రి ప్రభా. మరి రాను దినాల్లో మీ చిత్తం ఉంటే నాయన, మీకు ఇష్టమైతే ప్రభా నాయన, మరి మేము ఈ పాండమిక్ అంతా పోయినైనా తండ్రి చక్కగా బయటికి వెళ్ళినైనా మళ్ళీ యథావిధిగానైనా గత కాలపుల్లాగా సువార్త చేయటానికి నాయన కృప చూపించండి ప్రభా. మీకు వందనాలు స్తోత్రములు. ఈ సమయంలో తండ్రి ప్రభు మొదటి ఇంతవరకు నాయన తండ్రి చక్కగా జరిపించిన విధానం బట్టి మీకు వందనాలు ప్రభా. నాయన సచివతి గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఆ బిడ్డ నాయన మరి ఎంతో కాలంగా నాయన మీ పరిచయంలో ఉన్న బిడ్డ తండ్రి ప్రభు, మిమ్మల్ని ప్రేమించిన బిడ్డ యేసయ్యా నాయన. మరి నాయన తండ్రి ఈ సమయంలో బలహీనతగా ఉన్నారు తండ్రి ప్రభా. మరి పాజిటివ్ కూడా వచ్చింది నాయన తండ్రి, తను తీసుకుంటున్న ట్రీట్మెంట్, నాయన తను తీసుకుంటున్న కేర్, అన్ని విషయాల్లో మీరు తోడుగా ఉండండి, సహాయం చేయండి, మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభు. మీ గాయపడిన హస్తంతో బిడ్డను తాకండి నాయన, మీ సులువు పరిచయం రక్తం బిడ్డపై ప్రోక్షించండి ప్రభు. అలాగే ఆమెకి పరిచయం ఎవరైతే చేస్తున్నారో తండ్రి, ఆ వారికి కూడా మంచి ఆరోగ్యాన్ని, బలమును, శక్తిని ఇవ్వండి తండ్రి నాయన. వారిని కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభు నాయన. మరి ఒకసారి సచివతి గారికి కావలసిన సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ వీక్ నాయన తండ్రి బాగుందని ప్రభా మేము సాక్ష్యం వినలాగా నా కృప చూపించమని, అంతవరకు నాయన మీ రెక్కల చాట మమ్మల్ని ఆ బిడ్డను భద్రపరచుకోమని మా కొరకు రానే నేసు క్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. థ్యాంక్ యూ సిస్టర్ గారు. ఈ సమయంలో మనం ఆఖరి ప్రార్థనలోకి వెళ్తున్నాం. ఆఖరి ప్రార్థన పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ఇప్పటికే ముగించుకుందాం. మనం మన మధ్యలో ఉన్నటువంటి పెద్దలు నావి ప్రకాష్ గారు ఆఖరి ప్రార్థనలు నడిపిస్తారు. అలాగే ఈ ప్రార్థన అయ్యేలోపు అందరూ మరి వీడియోని ఆన్ చేసుకుని ఉన్నట్లయితే పాస్టర్ షాలెం ఇజ్రాయల్ గారు అందరినీ పేరు పేరున మిమ్మల్ని విష్ చేస్తారు కాబట్టి దయచేసి అందరూ వీడియోని ఆన్ చేసుకుని సిద్ధంగా ఉండండి. ఈ సమయంలో పెద్దలు నావి ప్రకాష్ గారు ప్రార్థనలు నడిపిస్తారు. మీరు అన్మ్యూట్ చేసుకో. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వకృపానిధి, సర్వ సృష్టికి ఆది సంభూతుడును, సకలాశీర్వాదములకు కారణభూతుడు మా ప్రియ పరలోకి తండ్రి, నన్న మీ ఘనమైన పాదాలకి బల స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తాం దేవా. గత దినాలన్నింటిలో మా ప్రభు మమ్మల్ని అందరినీ రెక్కల మాటను భద్రపరిచి క్షేమించి నడిపించిన దేవా నీ వందనాలు. మరి ప్రభు నాన్న 400 దినాలుగా మా ప్రభు మేము సువార్త చేయడానికి నాన్న మీరు మార్గం సరళం చేసి మమ్మల్ని నడిపించి ఏ అపాయము కష్టం రాకుండా మమ్మల్ని నడిపించి మమ్మల్ని అందరినీ యొక్క సేవలో వాడుకున్నందుకైనా నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తాను తండ్రి. అటు గొప్ప భాగ్యాన్ని మా ప్రభు మీకు చూపించిన దేవా నీకు వందనాలు. అటు గొప్ప భాగ్యంలో మీరు పాలు భాగస్లు అవడం మాకు ఎంతో అదృష్టం మా ప్రభు. అటువంటి గొప్ప భాగ్యాన్ని మాకు దయచేసిన దేవా నీకు వందనాలు. అటువంటి తలంపునిచ్చిన నీ దీని దాసులకి నడిపించిన నాయకులందరికీ కూడా మా ప్రభు నామ పెట్టి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తాను తండ్రి. సహాయం దయచేయండి. దయగల మా ప్రభు నాన్న మరి ప్రస్తుత పరిస్థితులు మేము కాక మరి సువార్త చేయలేని పరిస్థితి ఉంటుండగా నాయన తండ్రి, మీరే మా ప్రభు ఈ పరిస్థితి నుంచి మమ్మల్ని విడుదల దయచేయని వేడుకుంటున్నాం తండ్రి. త్వరలోనే మా ప్రభు మేము స్వేచ్ఛగా నాయన మరి ప్రతి చోటుకు వెళ్ళిన ఈ యొక్క సువార్తను ప్రకటించడానికి మా ప్రభు మాకు మార్గాలను తెరచండి నాయన. మా ప్రభు ఈ పరిస్థితి నుంచి మమ్మల్ని విడుదల దయచేయని వేడుకుంటున్నాం తండ్రి నాయన. అలాగే మా ప్రభు ఎంతమంది అయితే నాయన మరి అనారోగ్యం ఉన్న వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము. సత్యమైన అమ్మగారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన. మరి దాని సహోదరి పాజిటివ్గా ఉందని వినున్నాం నాన్న. నీ గాయపడిన వస్తుంది మీరు ముట్టండి మా ప్రభా, స్వస్థత దయచేయండి మా ప్రభా. తిరిగి నాన్న తను నీ యొక్క సేవకు వాడబడ్డానికి నాకు కృప చూపించండి మా ప్రభా. మా నాన్న నీకే వందనాలు. అదేవిధంగా మా ప్రభాని ఎంతో మంది మా ప్రభా నాన్న మరణకరమైన స్థితిలో ఉండి ఆక్సిజన్ లేక మందులు లేక సమయానికి నాయన పరిచర్య చేయవారు లేక ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు నాయన. వారందరినీ మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం, సహాయం దయచేయండి మా ప్రభా. నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంది. అలాగే మా ప్రభా కొంతమంది మా నాన్న మరి లోకాన్ని విడిచి వెళ్ళిన వారు ఉన్నారు తండ్రి. వారి యొక్క విడిచి వెళ్ళిన వారి బిడ్డలకు, వారి యొక్క కుటుంబాలకు, వారి సన్నిహితుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన. వారికి ఓదార్పు దయచేయండి, ఆదరణ దయచేయండి, ధైర్యాన్ని దయచేయండి మా ప్రభు. వారికి ఎవరికి కూడా ఎటువంటి నిన్న పాజిటివ్ లేకుండా మా ప్రభు మీరే కాచి కాపాడమని వేడుకుంటున్నాం. సహాయం దయచేయండి. అలాగే నాన్న మరి యొక్క జూమ్ మీటింగ్ కొరకు ఏర్పాటు చేయని యొక్క మీటింగ్లో
నేను మా ప్రభు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి వారికి ఉన్న తలాంతులు మా ప్రభు మీ సేవకు వాడడానికి నేను సహాయం దయచేయండి. వారి ఆలోచనలు మీ సేవకు వాడడానికి సహాయం దయచేయండి. మా ప్రభు నాయన మీకే వందనాలు. దయగల మా ప్రభు త్వరలోనే వీటన్నిటినీ మేము విడద పొంది నాయన మరి మరి ఒకసారి మేము బహిరంగంగా వీధి సువార్తలో పాల్గొనడానికి నాయన మీ సహాయం అందించి వేడుకుంటున్నాను తండ్రి. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దీని ఆశీర్వాదంతో మమ్మల్ని ఆశీర్వదించి నడిపించి పంపమని మా ప్రభుని మీ ప్రియకుమారుడు నేస్తున్నాములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ముందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పచ్చిపండుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోక మంది నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం నేను మాకు దయచేయము. మనసులు మేము క్షమించిన ప్రకారం మనము క్షమించము. మమ్మల్ని శోధనలో తేక కీనుడి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి, సమాధానములు మనందరికీ, మన కుటుంబాలన్నిటికీ, సువార్తలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, మన ఎక్కడెక్కడ సువార్త ప్రకటించి ఆ ప్రాంతాల ప్రజలందరికీ తోడండి, సంరక్షించి సంపూర్ణ రక్షణ భాగ్యం అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెన్, ఆయనను అనుగ్రహించెన్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. హల్లెలూయా. వాక్య పరిచయం చేసిన రాజుగారికి వందనాలు. సిహెచ్ఎస్ రాజు గారికి, అంకుల్ ఆశీర్వాద గారు థ్యాంక్ యూ అండి. ప్రకాష్ నేవి ప్రకాష్ గారు ప్రైజ్ రాండి. రామకృష్ణ గారు ప్రైజ్ రాడు. అమ్మ పాశమ్మ ఈశ్వరమ్మ గారు ప్రైజ్ రాడు. బాబు షాలం ప్రైజ్ రాడు. అమృతరాజు గారు ప్రైజ్ రాడు. అమ్మ ఎంపీ రావు గారు, నిర్మలమ్మ గారు ప్రైజ్ రాడమ్మ. ఇజ్రాయల్ గారు ప్రైజ్ రాడు. రాజేష్ తాడ గారు ప్రైజ్ రాడు. ప్రదీప్ గారు ప్రైజ్ రాడమ్మ. హవీల తల్లి ప్రైజ్ రాడమ్మ. సూర్య కుమార్ గారు ప్రైజ్ రాడు. సూర్య కుమార్ గారు అందరికి ప్రైజ్ రాడు. అందరికి వందనాలండి. ప్రైజ్ రాడండి. రైట్ అండి. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ దినము వారి సువార్త ప్రార్థన కోడికలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు వారి ప్రభు వారి నామములో మీ అందరికి మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగించుకుంటాం. మన ఏరియాలో పెద్ద గంటలో మనకి పాస్టర్ గారు చనిపోయారు కదా, జులేష్ రాజా పాస్టర్ గారు. అవునండి. వాళ్ళ కుటుంబానికి మన ఆనంద్ గారు వాళ్ళ సంఘం నుంచి ఈ రోజు 2,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారండి. ఈ రోజు ఆనంద్ గారు సంఘం నుంచి 2,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు పాస్టర్ గారు, జూలీస్ పాస్టర్ గారు. అవునండి, చెప్పారు. చెప్పారండి, చెప్పారు. అదే వాళ్ళ ఫ్యామిలీ థ్యాంక్స్ చెప్పమని చెప్పారు అందరికి. శుభవార్త వాళ్ళందరికి. ఓకే అండి. అంటే అది వాళ్ళ చర్చ నుంచి చేసినట్టున్నారు కదా ఆనంద్ గారు. ఆనంద్ గారు చర్చి నుంచి ఇచ్చారండి. అవునండి, అవునండి. క్రైస్తవ సేవే చర్చ్ నుంచి ఆనంద్ గారు చర్చి నుంచి ఇచ్చారు 2,000 రూపాయలు. అవునండి. అలాగే అప్లికేషన్ పెట్టారు అందరికి చేస్తున్నప్పుడు సహాయం. నేను అప్లికేషన్ పెట్టాను. నా అప్లికేషన్ వారు యాక్సెప్ట్ చేసి జూలీస్ రాజు గారికి ఇవ్వడం జరిగింది. చర్చి తరపున అదే అండి. ఇంకా ఎవరైనా చెప్పాలన్న విషయాలు ఉన్నాయండి? ప్రేయర్ రిక్వెస్ట్లు కానీ? ఓకే సార్, అయితే క్లోజ్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ.